జూదా అనికి బానిసై 6 లక్షలు పోగొట్టుకొని చివరికి ఉరు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా అనకపల్లి కొత్తూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డొడ్డి వెంకట్ అరవింద్ అనే యువకుడు తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. ఒరిస్సా రాష్ట్రం రాయగడలో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 3 రోజుల క్రితం తన తల్లి వద్దకు రావడం జరిగింది. ఆన్లైన్లో జూదానికి బానిసైన యువకుడు 3 రోజులుగా ఆన్లైన్లో జూదమాడుతూ 6 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులకు ఏం చెప్పాలో అర్థం కాక భయంతో ఉరు వేసుకొని చనిపోయినట్లుగా స్నేహితులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కొత్తూరు కాలేజ్ జంక్షన్లో నివాసిస్తున్నా అన్న దొడ్డి కుమార్ అని ఆవిడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అతని పెద్ద కుమారుడైన దొడ్డి వెంకట అరవింద్ ఊరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం అయింది. సదరు మృతుడు దొడ్డి వెంకట అరవింద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడి కొంత నగదుని ఓడిపోవడం కోల్పోవడం జరిగి దాని ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా తెలియవస్తుంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైనా దీనిలో ఎవరిదైనటువంటి పాత్ర ఏదైనా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.